హెరాస్మెంట్ అంటే ఏంటండి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చారు చూసారా విజయమ్మ గారిని చేతులు పట్టుకు రెక్కలు పట్టుకు ఇచ్చారు విజయమ్మ గారు ఒక క్యాన్వాసింగ్కి వెళ్తే జగన్ గారు జైల్లో ఉండగా ఆవిడ పర్సనల్ లగేజ్ కూడా ఆవిడని సూట్ కేసులు ఓపెన్ చేయించి ఇందులో కోట్లు ఉన్నాయి లక్షలు అని చెప్పి ఓపెన్ చేశారు ఏ నేరం చేయకపోయినా పదహారు నెలలు జైల్లో పెట్టారు దాన్ని కక్ష అంటారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో భౌతికంగా అంతం చేయాలని చూశారు దాన్ని కక్ష అంటారు అంటే మనం మొహం మీద ఉమ్మేస్తే ఎంతకాలం తుడుచుకెళ్ళిపోతారు ఎవరైనా చట్టాలు ఉన్నాయి కదండి ఈ రాష్ట్రంలో చట్టాలు వాటి పనేవి చేసుకుంటే కదా మాకు సంబంధించినంతవరకు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు దాదాపుగా నూటికి అరవై శాతం అరవై ఐదు శాతం మా ముఖ్యమంత్రి గారితోనే ఉన్నారు దానికి ఉదాహరణ నేను బ బద్వేల్లో వచ్చిన మా విజయం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాతో ఉన్నప్పుడు ఎవరి మీద కక్షాదించాల్సిన అవసరం మాకే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి